సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం బచ్చుగూడ గ్రామంలో జిల్లా అధ్యక్షులు ఎం మహేందర్ అధ్యక్షతన జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బాబు మోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో నుండి ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారని, ప్రతి దళితుడికి 3 ఎకరాల పొలం, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేశారని విమర్శించారు. తెలంగాణలో పబ్బు కల్చర్, డ్రగ్ కల్చర్, మహిళలపై దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్, హనుమంత్ రెడ్డి, మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తీసుకువస్తారు, ఎలక్షన్ చేయకుండా మర్చిపోతారు. దళిత బంధువులు తీసుకొచ్చారు, హుజురాబాద్ ఎక్కడ పోయి నీ దళిత బంధువులు పెడతా ఉన్నా. హైకోర్టు చెప్పింది, దాంట్లో రాజకీయమైనటువంటి హస్తక్షేపం ఉండకూడదని. కానీ వాళ్ళ మన పేపర్లు చూశాను, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చెప్తేనే వారికే దళిత బంధువులు ఇస్తారంట. హైకోర్టు చెప్పింది వేరే, వీళ్ళు చేసేది వేరే. కాబట్టి ఏదైనా సరే వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎమ్మెల్సీలు, వాళ్ళ ఎంపీలు ఈరోజు అధికార దుర్వినియోగం చేసి నిధులు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి కానీ ప్రజా సమస్యలు దారి పొందేశారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News.